అనమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు ఆంజనేయ ప్రసాద్ ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. రేపు ఎల్లుండో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిందితుడి భార్య శశికళ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. కుమార్తెను వేధిస్తున్నాడని కువైట్ నుంచి వచ్చి హత్య చేశాడు తండ్రి. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, డబ్బులు తీసుకుని వదిలేశారని ఆరోపిస్తున్నారు. వతుదేరు కోసం కువైట్ వెళ్లారు చంద్రకళ. ఆంజనేయ ప్రసాద్ అనే భార్యభర్తలు తమ కుమార్తెను చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతులకు అప్పగించారు. అయితే వెంకటరమణ తండ్రి ఆంజనేయులు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. వేధింపులనే విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు చెప్పింది. దీనిపై లక్ష్మిని అడగ ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళన చెందిన చంద్రకళ కువైట్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఓబుల వారిపల్లె పిఎస్ ఆంజనేయుడిపై ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు మందలించి వదిలేశారు. కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామంతుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఓ వ్యక్తి. కువైట్ నుంచి వచ్చి మరీ నిందితుడిని హతమార్చి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుపరాడుతో మోదీ హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు కువైట్ ప్రసాద్. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమే అని, పోలీసులకు లొంగిపోతా అని వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు తండ్రి ఆంజనేయ ప్రసాద్. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఛేదించారు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్న ఆంజనేయ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య శశికళ కోసం గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసుపై పోలీసుల వాదన మరోలా ఉంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు మాకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదంటున్నారు పోలీసులు. కేవలం తన కూతురు ఆంజనేయుల దగ్గర ఉంది, తమకు అప్పగించాలని మాత్రమే ఫిర్యాదు చేసినట్టు చంద్రకళ ప్రసాద్ కోరారని తెలిపారు. కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో ప్రసాద్ వీడియో పెట్టారంటున్నారు పోలీసులు. పన్నెండేళ్ల బాలికను తమ దగ్గర నుంచి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తన మామయ్యను హత్య చేశారని వాపుతున్నారు మృతుడి కోడలు లక్ష్మి. పక్క ప్లాన్ ప్రకారమే రెండు రోజుల నుంచి టీపై రెక్కి నిర్వహించి ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్నారు. కేవలం ఫేమస్ కావడానికి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటున్నారు లక్ష్మి. తండ్రి తీసుకున్న నిర్ణయంపై జనాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. తండ్రికి కొందరు మద్దతు ఇస్తూ కామెంట్లు పెట్టారు. పోలీసులు సీరియస్గా తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు చెప్తున్నారు. పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.